ఆంధ్రప్రదేశ్లో అధికారం మారింది. అధికారం అన్నది ఏ ఇతర పార్టీలకు కూడా శాశ్వతం కాదన్నది అందరికీ తెలిసిన సత్యమే. ఈరోజు ఒకరు అధికారంలో ఉండొచ్చు, రేపు ఇంకొకరు ఉండొచ్చు, కానీ ఎప్పటికప్పుడు అధికారం అనేది మారుతూనే ఉంటుంది తప్ప శాశ్వతం ఎల్లప్పుడూ అధికారంలో ఉంటామని అనుకోవడమే భ్రమ. అలా భ్రమలో బ్రతికిన వారికి ఇప్పట్లో ప్రజలు చాలానే చివాట్లు పెడుతున్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో. ఇక కట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, తాజాగా తెలుగుదేశం పార్టీ పేరుకైతే ఎక్కడికి మేము వైసీపీ వాళ్ళపై దాడులు చేయము, కక్షపూరితమైన చర్యలకు మేము పోము అని గట్టిగా చెబుతున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి బాబు గారు మాత్రం బ్రహ్మాండంగా చెబుతున్నప్పటికీ జరుగుతున్న కొన్ని కొన్ని పరిణామాలను చూస్తుంటే కక్షపూరితంగా కాదు ఒక ఎత్తు మరి బరి తెగించి కూడా వెళ్ళే ఆస్కారం కనిపించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఎస్, తాజాగా ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లాలో మంగళగిరి పట్టణంలో రెడ్ బుక్ అంటూ ఒక పెద్ద ఎత్తున హోర్డింగ్ మనకు ప్రత్యక్షం అవుతుంది. దీంట్లో సిద్ధం అనే ఒక చిన్నగా టైటిల్ వేసి నారా లోకేష్ రెడ్ బుక్ అంటూ ఒక బ్లాక్మెయిల్ పరిచేలా, బ్లాక్మెయిల్ పొందేలా ఈ మాదిరిగా అధికారులను దొంగగా తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల పక్కన బోర్డింగ్లన్నీ కూడా ఇప్పుడు లోకేష్ రెడ్ బుక్ అంటూ బెదిరింపులకే ఉన్నాయి. బ్లాక్మెయిల్ కార్యక్రమం అని చెప్పవచ్చు ఇదంతా కూడా. ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు, అందులో కీలక పాత్ర పోషిస్తున్న నారా లోకేష్ ఇలాంటి వాటికి ముందటకు వెళ్ళడం సరికాదు అనేది. ఏదైతే గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనికి కొందరు మంత్రులు బూతులు మాట్లాడారు అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆరోపిస్తున్నారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెబుతున్నారు. ఇప్పుడు వీళ్ళు అంతకన్నా ఎక్కువగా వెళ్తే మాత్రం ప్రజలు వీళ్ళను కూడా మరీ దారుణంగా చీకొడతారు అన్నది కూడా ఇప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. తెలుగుదేశం పార్టీ శ్రేణులు పూర్తిగా రెచ్చిపోతున్నారు. వైసీపీ నాయకులపై ఎక్కడికక్కడ విధ్వంసక కాండకు శ్రీకారం చుడుతూ దాడులు చేస్తూ ముందుకు అడుగులు వేస్తున్నారు. పుంగనూరు టీడీపీ నేతలు అరాచకం, అద్దాలు ధ్వంసం చేశారు. పోలీస్ స్టేషన్ పక్కనే టీడీపీ నేతలు విధ్వంసం, ప్రేక్షక పాత్ర పోలీసులు పోషిస్తున్నారు. టీడీపీ గూండాలు దాడి తీవ్రంగా ఖండించిన వైసీపీ నేత వెంకటరెడ్డి యాదవ్, అధికారం ఉందని ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతున్నారని వాళ్ళు ఆరోపించడం. వైసీపీ పార్టీకి సంబంధించిన పీకేఎం డెవలప్మెంట్ అథారిటీ మాజీ చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్ ఇంటిపై దాడి చేయడం జరిగింది. అలాగే పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడెం మండలంలో వైసీపీ నేతలు జనసేన మూకలు వైసీపీపై దాడి చేయడం జరిగింది. ఇలా ఇంకా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. దీనిపై పెద్దగా స్పందించడం లేదు ప్రభుత్వం, కానీ పేరుకు మాత్రం చాలా బ్రహ్మాండంగా చెబుతున్నారు ఇలాంటి అరాచకాలు మా దగ్గర ఉండవు, మేము చెయ్యబోము, కుట్రపూరితమైన ఆలోచనలు మాకు ఉండవు, చెయ్యము అని చెప్పేదానికే వీళ్ళు బ్రహ్మాండం. కానీ జరుగుతున్న పరిణామాలు మాత్రం కాస్త డిఫరెంట్గానే ఉంది. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే అయన్న పాత్రుడు ఏకంగా ఎంత మాట అన్నాడో చూడండి. జగన్ ఓడాడు, ఇంకా చావలేదు, ఆయన్ను చచ్చేదాకా కొట్టాలి. ఇది టీడీపీ సీనియర్ నేత అయన్న పాత్రుడి విద్వేష వ్యాఖ్యలు. సోషల్ మీడియాలో తెగగా వైరల్ అవుతుంది, బహుశా మీరు అందరూ కూడా నాకు తెలిసి చూసే ఉంటారు ఈ వీడియోను కూడా. జగన్ ఓడాడు అంతే, ఇంకా చావలేదు కదా, వాడిని చచ్చేదాకా కొట్టాలి అంటూ స్వయంగా అంటున్న మాటలను దేనికి ఉదాహరణగా తీసుకోవాలి? టీడీపీ నేతలు చెప్తున్నారు వైసీపీ నాయకులు బూతులు తిట్టడం వల్ల మైనస్ అయ్యింది జగన్కు అంటున్నారు. వాస్తవానికి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మంత్రులు కొందరు ఉద్వేషకరంగా కొంచెం ఘాటుగా సీరియస్గా మాట్లాడేవాళ్ళు, కానీ ఎప్పుడు కూడా అచ్చెం నాయుడు మాట్లాడినట్టుగా పోలీసులను డ్యాష్ తినడానికి వచ్చారా అని ఒక నిండు సభలో పోలీసులను డైరెక్ట్ అనేశాడు అచ్చెం నాయుడు. ఆ మాదిరి వైసీపీ నాయకులు అనలేదే, ఆ మాదిరిగా రెడ్ బుక్ అని పెడుతూ చంపేస్తాం, మీ హంతు చూస్తాం అంటూ బ్లాక్మెయిల్ ప్రకటనలు ఈ బోర్డింగ్ల ద్వారా చేయలేదు. మరి కార్యక్రమాలకు ఎవరు శ్రీకారం చుడుతున్నారో అన్నది ఆలోచన చేయాలి. వాస్తవం ఏంటంటే వైసీపీకి సంబంధించిన మంత్రులు కొందరు ఘాటుగా మాట్లాడడం, అడ్డంగా మాట్లాడడం చేశారు, కరెక్టే, కానీ వాళ్ళు దారుణమైన బూతులు అయితే డైరెక్ట్గా మాట్లాడలేదు, ఇండైరెక్ట్గా బూతులు మాట్లాడారు, కానీ డైరెక్ట్గా బూతులు మాట్లాడలేదు. కానీ ఇక్కడ వీళ్ళైతే ఏకంగా మనిషి చావును కోరుకుంటున్నారు. రాజకీయంలో ఒక నాయకుడికి ఇంకో నాయకుడికి ఇద్దరికి ఉండాల్సింది యుద్ధం కాదు, చావు బ్రతుకుల మధ్య కొట్లాట కాదు. ఎవరికి అవకాశం ప్రజానీకం ఇస్తే వాళ్ళకు పరిపాలన చేయాలా, గొప్పగా పరిపాలన చేసి ఆయనకన్నా గొప్పగా నేను చేశాననే పేరు తెచ్చుకోవాలి తప్ప, వాడు బతుకుంటే మనకు కష్టం, వాడిని చంపాలంటే వాడు ఎంతో బలవంతుడైతే నువ్వు ఆ మాట అంటావు అన్నది కూడా ఆలోచన చేయాలి. ప్రత్యర్థి బలవంతుడై ధైర్యవంతుడైనప్పుడే వాడిని చంపాలన్న ఆలోచన వస్తుంది, చచ్చేదాకా కొట్టాలి అన్న ఆలోచన వస్తుంది. మరి అలాంటి ఆలోచన వచ్చినోడిది తప్ప అలాంటి ఆలోచన తెప్పించే ప్రయత్నం చేసిన వాడు కరెక్టా అన్నది ఆలోచన చేయాలి. ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్ర రాజకీయాల్లో పరిస్థితులు చెప్పుకోదగ్గినంత గొప్పగా లేవనేది మాత్రం పెద్దలు చెబుతున్నారు. సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు మాజీ సీఎం అయిపోయినప్పటికీ కూడా తాను సీఎం హోదాలో ఉన్నట్టుగానే తన విధి విధానాలు ముందుకెళ్లడం విశేషం.
దేశవ్యాప్తంగా ఉన్న క్రేజ్ కానీ ఆయనకు ఏమాత్రం తగ్గకపోవడం విశేషం. ఏదేమైనప్పటికీ కూడా టీడీపీ రాబోయే కాలంలో పెట్టే అరాచకాలకు జగన్ సిద్ధంగానే ఉన్నారట.